హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కల్పన. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ప్రీవియస్ వీడియోలో నేను అమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకున్నటువంటి సంక్రాంతి బోనాలు, అదేవిధంగా అయినవోలు మల్లన్న జాతర గురించి నేను ఆ వీడియోలో షేర్ చేసుకున్నాను కదా. ఇక ఈ వీడియోలో అయితే సంక్రాంతి పండగ, అదేవిధంగా కొమురవెల్లి మల్లన్న దర్శనం గురించి ఈ వీడియో ద్వారా అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సంక్రాంతి రోజు ఉదయాన్నే ఈ విధంగా ఇంటి ముందు ముగ్గులను అయితే వేసాము. ఇంటి మెయిన్ గుమ్మం ముందైతే ఈ విధంగా చిన్న ముగ్గు వేసి పూలతో ఈ విధంగా సంక్రాంతి అని నేనే రాశాను. పూలతో రాసిన సంక్రాంతి చాలా బాగుంది కదా. తెలంగాణలో సంక్రాంతి అంటేనే సకినాలు. మేము వచ్చేసరికైతే అమ్మ పిండి వంటలన్నీ కూడా చేపించింది. సకినాలు, అదేవిధంగా పిల్లలకైతే చాలా ఇష్టం అని చెప్పేసి సన్నకార పూస, ఇంకా చెక్క గారెలు, అదేవిధంగా మురుకులు, ఇంకా అరిసెలు, కజ్జికాయలు కూడా చేపించింది. కొమురవెల్లి దర్శనానికి వెళ్ళాలని చెప్పాను కదా. మేమైతే ఇక ముగ్గులను వేసి రెడీ అయితే అవుతున్నాము. మా అందరికంటే ముందు అయ్యూ రెడీ అయ్యి వచ్చి కొన్ని ఫోటోలు అయితే దిగాడు. ఇక కొమురవెల్లికి వెళ్ళడానికి నేను పాప ఇద్దరం కలిసి యెల్లో కలర్ డ్రెస్సెస్ అయితే వేసుకున్నాము. కొమురవెల్లి మల్లన్న అంటేనే పసుపు కదా. కొమురవెల్లిలో ఎక్కడ చూసినా పసుపే కనపడుతుంది. పసుపు అంటే మల్లన్నకు అంత ఇష్టం అన్నమాట. ఇక ఇంటి ముందు ఈ విధంగా ఫొటోస్ అయితే దిగి మేమైతే కొమురవెల్లికి స్టార్ట్ అయ్యాము. అంతకుముందు రోజు అమ్మకి తెలిసిన వాళ్ళు తిరుపతి నుండి ప్రసాదం తెచ్చిచ్చారు. అమ్మ ఇక ప్రసాదము మా అందరికీ కూడా ఈ విధంగా పంచుతుంది. వరంగల్ నుండి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఈ కొమురవెల్లి అయితే ఉంటుంది. జనగామ మీదుగా మేమైతే కొమురవెల్లికి వెళ్తామన్నమాట. సిద్దిపేట జిల్లాలో ఈ కొమురవెల్లి జాతర అయితే జరుగుతుంటుంది. అయ్యగారు చూడండి, కారెక్కగానే నిద్రపోయాడు. మేమైతే ఇక కొమురవెల్లిలోకి ఎంటర్ అయ్యాము. ఆ రోజు సంక్రాంతి పండుగ అవటాన కొద్దిగా రష్ అయితే కొంచెం మామూలుగా ఉన్నారనే చెప్పవచ్చు. మేమైతే ఇక ఇక్కడ ముందుగా గంగిరేగు చెట్టు దగ్గరికి వచ్చి ఇక్కడ దండం పెట్టుకొని టెంపుల్ లోపలికి వెళ్దామని ఇక్కడికైతే వచ్చాము. ఇది గుడికి ఎదురుగా ఇక్కడ పెద్ద గంగిరేగు చెట్టు అయితే ఉంటుంది. ఇక్కడ ఈ మండపంలోనే అందరూ పట్నాలు, అదేవిధంగా బోనాలు చేస్తుంటారు. ఈ గంగిరేగు చెట్టు పైన ఈ విధంగా దండలను అయితే విసురుతుంటారు. ఇలా పైకి విసిరేసిన దండ చెట్టుకు చిక్కుకొని అక్కడే ఉన్నట్లయితే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని భక్తులు నమ్ముతుంటారన్నమాట. ఈ దండలన్నీ కూడా ఆ విధంగా పైకి విసిరేసినవే. ఇక్కడ చూడండి, అతను దేవుడు వచ్చి ఈ విధంగా ఊగిపోతున్నాడు. అయ్యగారు కూడా అతని పక్కన నిల్చొని దండం పెట్టుకున్నాడు. ఇక ఈ రేగు చెట్టు చుట్టూ కూడా ఈ విధంగా ముడుపులను అయితే కడతారు. కొబ్బరికాయ కట్టి ఈ విధంగా ముడుపు కడతారు. ఈ విధంగా ముడుపు కట్టి కోరుకుంటే ఏ కోరికైనా సరే నెరవేరుతుందని చెప్పేసి భక్తుల విశ్వాసము. అయ్యగాడైతే అక్కడ వాళ్ళందరూ దేవుడు వచ్చి ఈ విధంగా ఊగిపోతుంటే వాళ్ళని చూసుకుంటూ అసలు ముందుకు కదలట్లేదు. ఇక ఇక్కడ వీళ్ళు పట్నాలు వేస్తున్నారు. ఈ విధంగా ముగ్గు వేసి ఒగ్గు కథ చదువుకుంటూ పట్నాలు అయితే వేస్తారు. పియ్యపిండి, పసుపు, కుంకుమ, అదేవిధంగా తంగేడు ఆకుపొడితో ఈ విధంగా పట్నాలను అయితే వేస్తారన్నమాట. ఈ పట్నాలు వేసి ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుందని భక్తుల విశ్వాసము. అమ్మవాళ్ళు కూడా 2 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ బోనం చేసి పట్నాలను అయితే వేస్తుంటారు. ఈ మండపంతో పాటు గర్భగుడి ముందు అంటే ఆలయం లోపల కూడా పట్నాలను అయితే వేస్తుంటారన్నమాట. ఆదివారం రోజున ఇక్కడ పెద్ద పట్నం వేసి అగ్నిగుండాలను అయితే దాటుతుంటారు. ఇక మేము వెళ్ళింది సోమవారం కాబట్టి ఆ రోజైతే కొంచెం క్రౌడ్ తక్కువగానే ఉంది. ఇక అక్కడి నుండి మేము దైవదర్శనానికి అని చెప్పేసి ఆలయం లోపలికి అయితే వెళ్ళాము. చూడండి, ఎక్కడ చూసినా కూడా మనకైతే పసుపే కనపడుతుంది. మల్లన్న దర్శనం అయితే చాలా ప్రశాంతంగా చాలా బాగా జరిగింది. ఇక్కడ చూసారు కదా, గుట్ట లోపల పుట్టమన్నతో మల్లన్న విగ్రహాన్ని అయితే తయారు చేశారు అని చెప్పేసి చెప్తుంటారు. మా అమ్మ వాళ్ళైతే చెప్పాను కదా, ఎక్కువగా మల్లన్ననే కొలుస్తుంటారని. మా డాడీకి కూడా మల్లన్న పేరు మీద అంటే కొమురవెల్లి మల్లన్న పేరు మీదుగా వచ్చేలాగానే కుమార్ అని చెప్పేసి మా నానమ్మ వాళ్ళైతే పేరు పెట్టారంట. మా డాడీ చిన్నగా ఉన్నప్పుడు ఎడ్ల బండ్ల మీద ఇక్కడ జాతరకైతే వచ్చేవాళ్ళంట. ఇక అప్పటి నుండి కూడా 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చి ఇక్కడ పట్నం వేసి బోనం సమర్పించడం అనేది మా అమ్మ వాళ్ళిక అదేవిధంగా కంటిన్యూ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ ఇక్కడ పట్నం వేసి అమ్మ వాళ్ళు బోనాన్ని అయితే సమర్పించారు కాబట్టి ఇక ఈ ఇయర్ అయితే చేయరు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కొమురవెల్లికి వచ్చి ఇక్కడ పట్నం వేసి మల్లన్నకి బోనాలను అయితే సమర్పిస్తారు.
ఇక మల్లన్న దర్శనం చేసుకున్న తర్వాత మేమైతే షాపింగ్కి వెళ్దామని చెప్పేసి బయటకు వచ్చాము. అమ్మ అవును తమ్ముడేమో వాళ్ళిద్దరు ఇక గెస్ట్ హౌస్కి వెళ్ళి వెళ్ళిపోయారు. అయ్యగాడు షాపింగ్ షాపింగ్ అని చెప్పేసి చెప్పాను కదా, జాతర అంటేనే పిల్లలకి ఎంతసేపు అక్కడ ఉన్న టాయ్స్ మీదనే వాళ్ళ దృష్టి అంతా ఉంటుంది. సరే అని చెప్పేసి ఇక మేమైతే షాపింగ్ చేద్దామని చెప్పేసి బయటకైతే వచ్చాము. చూడండి మీరు, గుడి గోపురానికి అదేవిధంగా గుడి లోపల కూడా ఎక్కడ చూసినా కూడా పసుపు రంగే కనపడుతుంది. ఇక్కడ పెట్టేటువంటి పసుపు బొట్టు, దీన్ని బండారి అంటారు. ఇక బండారే మహానైవేద్యంగా స్వీకరిస్తుంటారన్నమాట. ప్రీవియస్ వీడియోలో ఐలోనికి వెళ్ళినప్పుడు అయ్యగాడు స్వార్డు కోసం వెతికాడని చెప్పాను కదా, మొత్తానికైతే ఇక్కడ కొమరవెల్లిలో వాడికైతే స్వార్డు దొరికింది. ఇక స్వార్డ్ని అయితే వారు తీసుకున్నాడు. వాడికి ఎందుకో చిన్నప్పటి నుండి కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా గన్నులు ఈ విధంగా ఇట్లాంటి స్వార్డ్స్ ఇవే అడుగుతుంటాడు. ఏ జాతరకు పోయినా ఇలాంటిదైతే ఒకటి కొనుక్కుంటాను. ఇక అక్కడైతే స్వార్డ్ తీసుకొని మేమైతే బయటకు వచ్చాము. ఏ మాట కామాట చెప్పుకోవాలి, మేము కూడా చిన్నగా ఉన్నప్పుడు నేనైతే గురుగులది ప్యాకెట్ ఉంటుంది కదా, నేనైతే గురుగుల ప్యాకెట్ కొనుక్కునేదాన్ని. ఇక అబ్బాయిలు అంటేనే ఇంతేమో, అమ్మాయిలు అయితే ఎంతసేపు టెడ్డీ బేర్లు గురుగులు ఇవి కొనుక్కుంటుంటారు. ఇక అక్కడి నుండి మేము బ్యాంగిల్స్ స్టోర్కి అయితే వచ్చాము. బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి, కాకపోతే ప్రైజే చాలా ఎక్కువగా చెప్తున్నారు. ఇక జాతరకు వచ్చాము కాబట్టి ఏదో ఒకటి తీసుకోవాలి కదా అని చెప్పేసి మేమైతే ఇక్కడ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాము. గోపురము పక్కన అక్కడ గుట్ట కనబడుతుంది కదా, అటు ఎల్లమ్మ గుట్ట ఉంటుంది. ఇక మేము అక్కడ ఎల్లమ్మ దర్శనానికి కూడా వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ స్టాల్స్ని చూస్తూ అలా కాసేపు అయితే అక్కడ తిరిగానమన్నమాట. ఇక్కడ చూడండి ఇవి పేలాలు, ఇంకా కుంకుమలో కూడా ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. ఇక్కడ దిష్టి దారాలు, ఇంటికి కట్టుకునే దిష్టి వస్తువులు, ఇంకా గొంగళ్ళు, మల్లన్న దగ్గర పట్నాలు వేసేటప్పుడు వాయిస్తుంటారు కదా డమరుకము, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఈ జాతరలో అయితే దొరుకుతాయి. మేమైతే షాపింగ్ అయితే ఎక్కువగా చేయలేదు, అయ్యగాడికి ఆ స్వాడ్ ఒకటి తీసుకున్నాము. ఇంకా మేమైతే బ్యాంగిల్స్ తీసుకొని ఇక్కడ ఐస్ క్రీమ్ అమ్ముతుంటే ఐస్ క్రీమ్ తీసుకొని ఇక మేము కూడా గెస్ట్ హౌస్కి అయితే వెళ్ళాము. గెస్ట్ హౌస్ నుండి మేమైతే ఇక ఎల్లమ్మ దర్శనానికి అయితే వెళ్ళాము. ఈ విధంగా కొండపైన ఎల్లమ్మ గుడి అయితే ఉంటుంది. ఒకప్పుడైతే ఇక్కడ గుడి ఉండకపోయేది, ఈ గుడినైతే కొత్తగా కట్టారు. చూడండి ఇక్కడే ఎల్లమ్మకి బోనం సమర్పించి కళ్ళు శాఖం అయితే పోస్తారు. కొమరవెల్లి జాతర ప్రతి సంక్రాంతి నుండి ఉగాది వరకు కూడా కొనసాగుతుంటుంది. ఇక కొమరవెల్లికి వచ్చిన వాళ్ళు తప్పకుండా ఇక్కడ రేణుక ఎల్లమ్మ దగ్గరికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని తిరిగి వెళ్తుంటారు. ఎల్లమ్మ గుడి నుండి కొంచెము పక్కకు వెళ్తే అక్కడ సూదిమాను కొండ అని చెప్పేసి ఒక కొండ ఉంటుంది. అంటే ఆ కొండ సూది ఆకారంలో ఉంటుందన్నమాట. ఆ కొండ మీద ఉండి మల్లన్న గొర్రెలను కాస్తూ ఉండేవాడు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. మేమైతే ఇప్పుడు ఇక ఆ కొండ దగ్గరికి అయితే వెళ్ళలేదు. ఇక ఇంటికైతే మేము బయలుదేరాము. చూడండి అందరి ఫేసులు కూడా ఎంత టైర్డ్ అయిపోయి ఉన్నాయో. అయ్యగాడు ఒకడే యాక్టివ్గా ఉన్నాడు. వాడు వెళ్ళేటప్పుడు కారులో పడుకున్నాడు కదా, వాడు ఒక్కడే యాక్టివ్గా ఉన్నాడు. ఇక మేము వరంగల్కి వచ్చేసరికి అయితే నైట్ అయిపోయింది. ఇక్కడ వరంగల్లో లేబర్ కాలనీ దగ్గర కట్టమల్లన్న టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. ఇక కట్టమల్లన్న టెంపుల్కి కూడా వెళ్ళి మేము అక్కడ మల్లన్న దర్శనం చేసుకొని ఇంటికైతే వెళ్ళాము. ఇక నెక్స్ట్ డే కనుమ రోజు అయితే ఫుల్గా రెస్ట్ తీసుకున్నాము. ఇక ఆ రోజు ఈవినింగ్ అయ్యగాడు కైట్ ఎగరేద్దాం రామమ్మీ అంటే ఇక ఇంటిపైన టెరెస్ పైకి అయితే వెళ్ళాము. నేనైతే ఇంతవరకు ఎప్పుడు కూడా కైట్ అయితే ఎగరవేయలేదు, కనీసం నాకు కైట్ కట్టడం కూడా రాదు. ఇక అయ్యగాడు గోల భరించలేక యూట్యూబ్లో చూసి కైట్ ఎలా కట్టాలో నేర్చుకున్నాను. ఆ రోజు నిజంగా మా డాడీ చిన్నపిల్లాడైపోయాడని చెప్పొచ్చు. ఒక కైట్ ఫస్ట్ ఎగరేస్తే వేరే వాళ్ళు దాన్ని అయితే కట్ చేశారన్నమాట. ఇంకా ఎలాగైనా సరే ఆ కైట్ని కట్ చేయాలని చెప్పేసి ఈ విధంగా ఇంకో కైట్ని అయితే పైకి ఎగరవేశారు. అయ్యగాడేమో నాకీ తాత నాకీ తాత అని చెప్పేసి మా డాడీ చుట్టూనే తిరుగుతున్నాడు.
చెప్పాను కదా నాకైతే కైట్ ఎగరవేయడం రాదని. డాడీ కొంచెం దూరము కొంచెం పైకి కైట్ అయితే ఎగురవేశాడన్నమాట. ఇక ఆ తర్వాత నేను తీసుకొని కాసేపు అయితే ఇలా కైట్ని ఎగురవేశాను. చాలా బాగా అనిపించింది. ఫ్రెండ్స్ చూశారు కదా మా సంక్రాంతి ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నామో. వీడియో మొత్తం కూడా మీకు ఎలా అనిపించింది? వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.